చిత్తూరు జిల్లా మదనపల్లి అధికారం అనుభవించిన వారు మదనపల్లి జిల్లా సాధనలు దూరంగా ఉన్నారని ప్రజల నాడిని గమనించి ప్రజా సంఘాలు మదనపల్లి జిల్లా సాధన సమితి మదనపల్లి జిల్లా కోసం పోరాటం చేస్తున్నాయని వక్తలు అన్నారు. మేము సైతం మదనపల్లి జిల్లా కోసం అంటూ మదనపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు రిలే దీక్షకు మద్దతు ప్రకటించి దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ సభ్యులు శేఖర్ బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ, మదనపల్లె ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ బాబు, 90 న్యూస్ వాసుదేవరాయుడు, మనం మాధవ, మాజీ ప్రైమ్ 9 న్యూస్ రిపోర్టర్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మాల మహానాడు డిప్యూటీ కార్యదర్శి యమాల సుదర్శనం తదితరులు పూలమాలలు వేసి దీక్షకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహా న్యూస్ రిపోర్టర్ మోహన్ మాట్లాడుతూ మదనపల్లె జిల్లా సాధనలో ప్రజా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కితాబునిచ్చారు. అధికారం ఉన్నవారు, పదవులు అనుభవించిన వారు జిల్లా సాధనలో పాలు పంచుకోవడంలో ఆసక్తి చూపకపోవడం దురదృష్టకరమని అన్నారు. సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ అదేవిధంగా దీక్షల్లో ప్రత్యేకంగా మేము పాల్గొనడం జరుగుతుంది. దశాబ్దాల క్రితమే మదనపల్లెను ఆనాటి తెల్లదొరలు అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించి అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేసి రెవెన్యూ డివిజన్గా చేస్తే స్వాతంత్రం వచ్చిన పాలకులు నిర్లక్ష్యానికి ఈ యొక్క మదనపల్లె అనేది గురైంది. మదనపల్లె ప్రాంతంలో చూస్తే ఆనాడు తెల్లదొరలు చేసినటువంటి అభివృద్ధి తప్పితే మన పాలకులు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ కూడా మనకు కనరాదు. తిరుపతి ఒక కుగ్రామంగా ఉన్నటువంటి రోజుల్లోనే మదనపల్లె దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. తిరుపతిలో యూనివర్సిటీలో కాలేజీలో రాకముందే రాయలసీమలో మొట్టమొదటి కళాశాలగా మిషన్ దివ్యాంగుల కళాశాల ఏర్పాటై ఈ ప్రాంతంలో విద్యా సేవలను అందించడం జరిగింది. మదనపల్లి భౌగోళికంగా చూసినా చారిత్రాత్మకంగా చూసినా ఒక విశిష్టమైన స్థానం దీనిలో నిలబెట్టుకుంటుంది. ఎందుకంటే గతంలో యూనివర్సిటీ కూడా నిలబడి కూడా మదనపల్లిలో ద్వితీయ కళాశాలను స్థాపించి స్వతంత్ర పోరాటంలో దేశంలోనే అతిపెద్ద కాంగ్రెస్ పార్టీ కూడా మొట్టమొదట మదనపల్లిలోనే అసలు గుర్తు పుట్టడం కూడా జరిగింది. మదనపల్లి డివిజన్ 31 మండలాలతో భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప విశిష్ట స్థానం పొందింది. జేఏసీ ఆధ్వర్యంలో గత 15 రోజులుగా జరుగుతున్న ఈ నిర్ణయంలో మదనపల్లి ప్రజల తరఫున అందరం కూడా పాల్గొనడం జరిగింది. మా మద్దతు సంపూర్ణ మద్దతును జేఏసీ అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరైతే ప్రజా సంఘాలు వాళ్ళు ఉన్నారో, ప్రస్తుత సేవా సంస్థలు ఉన్నాయో ఉద్యమకారులు మాత్రమే పాల్గొంటున్నారు, వాళ్ళ మద్దతును తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు రాజ్యాధికారాన్ని అనుభవించినటువంటి రాజకీయ పార్టీ నాయకులు కానీ, పదవులు అనుభవించిన వారు కానీ, ఆర్థికంగా స్థిరపడిన వారు ఎవరు ఈ ఉద్యమంలోకి రాకపోవడము దురదృష్టకరంగా భావిస్తున్నారు.